ప్రపంచకప్ టోర్నమెంటులో వరుస విజయాలను సాధిస్తుంది భారత్ క్రికెట్ జట్టు. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో మెరుపులు మెరిపిస్తుంది, ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తిస్తుంది. ఓపెనర్లు మొదలుకొని లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ల వరకు టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా కనిపిస్తుందో, బౌలింగ్ విభాగం కూడా అదే స్థాయిలో అద్భుతంగా రాణిస్తుంది. ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ జట్టుకు దూరమైనప్పటికీ మొహమ్మద్ షమి ఆ లోటును తీరుస్తున్నాడు. ఓ ఎండులో యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా, మరో ఎండులో కుల్దీప్ యాదవ్, అలాగే యజ్వేంద్ర చాహల్ తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. ఎట్టొచ్చి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో చిక్కొచ్చు పడింది. బ్యాటింగ్ లో పాండ్యా రాణిస్తున్నప్పటికీ బౌలర్ గా తేలిపోతున్నాడు. ఈ ప్రపంచకప్ టోర్నమెంట్ లో ప్రత్యర్థిని భయపెట్టిన సందర్భాలు పాండ్యా చాలా తక్కువే. తరచుగా లైన్ అండ్ లెంత్ ను కోల్పోతున్నాడు. తోటి బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తున్న సమయంలో పాండ్యా కాస్త ధారాళంగానే పరుగులనిచ్చేస్తున్నాడు. బుమ్రా, షమి, కుల్దీప్ యాదవ్, చాహల్ బౌలింగ్ లో పరుగులు తీయటానికి ఇబ్బంది పడుతున్న ప్రత్యర్థి బ్యాట్స్మెన్లు పాండ్యా చేతికి బంతి అందుకునేసరికి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు, స్వేచ్ఛగా ఆడగలుగుతున్నారు. పాండ్యా బౌలింగ్ లో కొన్ని సాంకేతిక లోపాలు కనిపిస్తున్నాయని, వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని క్రికెట్ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని సరిచేసుకోకపోతే బౌలర్ గా చిక్కుల్ని ఎదుర్కోవాల్సి రావటం ఖాయమని జోషం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు బౌలింగ్ చిట్కాలు మెలకువలు నేర్పించడానికి ముందుకొచ్చారు ఓ లెజెండరీ బౌలర్, ఆయనే అబ్దుల్ రజాక్. హార్దిక్ పాండ్యాకు శిక్షణ ఇవ్వటానికి ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను హార్దిక్ లో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని రజాక్ చెప్పారు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని అవుట్పుట్ వర్క్ ఒక చోట, శరీరం మరో చోట ఉంటుందని, ఫలితంగా సమతౌల్యం దెబ్బతింటుందని అన్నారు. బంతిని గట్టిగా బాధే సమయంలో ఫుట్ వర్క్ పర్ఫెక్ట్ గా ఉండకపోవటం వల్ల బంతి గాల్లోకి ఎగురుతుందే తప్ప స్టాన్స్ దాటట్లేదని చెప్పారు. అవే లోపాలు బౌలింగ్ లోనూ ఉన్నాయి, కొద్దిగా వాటిని సరిచేసుకోగలిగితే అత్యుత్తమ ఆల్రౌండర్ గా రూపుదిద్దుకుంటాడని రజాక్ అన్నాడు. 2 వారాల పాటు హార్దిక్ పాండ్యాను తనకు వదిలేస్తే అత్యుత్తమంగా అతని తీర్చిదిద్దుతానని రజాక్ అంటున్నాడు.